వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుంది మొన్న నాలుగు కేసులు నమోదు కాగా నిన్న ఆరు కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య పద్నాలుగుకి చేరింది కోవిడ్ బారిన పడిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ వ్యాప్తంగా కలవరం ప్రారంభమైంది నిన్నటి వరకు దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయని తెలియడం ఆందోళన కలిగించింది ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి మృతి చెందడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేలుతుంది రెండు వేల ఇరవైలో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటిలోనూ కొనసాగింది వేల మంది మృత్యువాత పడ్డారు ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది అక్కడ వందలాది కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది తాజాగా తెలంగాణలో కేసులు పెరగడంతో ఒక వ్యక్తి మృత్యువాత పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశమిచ్చారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో డ్రిల్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్ రేటు కేవలం సున్నా పాయింట్ ముప్పై ఏడు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు